రవీంద్ర రాత్రిపూట చెరుకు తోట దగ్గరే నిద్రపోతాడట. చెరుకు తోటలో చాలా శ్రీకాంత్ బసవప్ప కలిసి నన్ను బసవప్పను 10 మందిలో నిలబెట్టి చెప్పుతో కొట్టి నేరం ఒప్పించి నీ భర్తను చంపించింది. ఆయనతో పాటు నిన్ను కూడా చంపి శత్రు శేషం లేకుండా చేసుకుంటా. రివాల్వర్ ను పట్టుకున్నావు కదా పెప్పా, నీ వేలు ముద్దల దాని మీద పడాలని ఈ ప్లాన్ చేశాను. అతన్ని చంపిన హంతకురాలు నువ్వేనని నిన్ను పోలీసులు కప్ప. నేను నేరం చేస్తే బయటకు వెళ్తాను రా, నిన్ను చంపి పోలీసులు కప్ప చెప్తాను. పోలీసులు ఫోన్ చేస్తాను. అలా నన్ను ముద్దాయిని చేసి జైలుకు పంపాడు. ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఒక హంతకుని చంపిన నేను 14 సంవత్సరాలు జైలు గోడల మధ్య కుమిలిపోయాను. భర్తను పోగొట్టుకుని బిడ్డకు దూరమై
అన్యాయానికి కటకటాల మధ్య కుమిలిపోయిన ఒక ఆడదాని మనస్తత్వం ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. హంతకుని చంపిపోయిన నాకు జైలు శిక్ష, నమ్మిన వాళ్ళందరినీ రక్తపు మడుగులో పడవేసిన ఆ నీచుడు నిర్దోష, మీరే చెప్పండి. అత్యద్భుతమైన కట్టుకథ. నేను హత్యలు చేయడమేమిటి? తన భర్తను చంపాడన్న కక్షతో శ్రీకాంత్ను చంపాలని ఓ రోజు రాజేశ్వర బంగళాకొచ్చింది. శ్రీకాంత్ని అతని కూతుర్ని చంపడమే కాక అడ్డొచ్చిన నన్ను కూడా చంపబోయింది. జడ్జి గారు, ఆ రాజేశ్వర మొహం చూస్తే నాకు భయంగా ఉంది. నన్ను నవిలి మింగేయాలని చూసే ఆ చూపు చూస్తే నేను హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయేలా ఉన్నాను. కానీ వెంటనే రాజేశ్వరిని శిక్షించి నన్ను రక్షించండి. మిస్టర్ జస్టిస్, ఇప్పుడు నడుస్తున్న కేసు రాజేశ్వరి బసప్ప గారిని హత్య చేయబోయిందా లేదా అన్న విషయాన్ని నిర్ధారించడానికే గాని ఎప్పుడో జరిగిపోయిన హత్య పూర్వాపరాలు విచారించడానికి కాదు. రాజేశ్వరి శ్రీ బసప్ప గారిని ఘోరంగా హత్య చేయబోయిన సమయంలో ప్రత్యక్ష సాక్షి అన్న కొడుకు. అతనే గనక అడ్డుపడి ఆపి ఉండకపోతే బసప్ప గారు దారుణమైన హత్యకు గురై ఉండేవారు. కనుక అతన్ని ప్రశ్నించడానికి అనుమతించవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. మీ పేరు? పిన్నమనేని బోసుబాబు. ముద్దాయి రాజేశ్వరి శ్రీ బసప్ప గారిని గొడ్డలతో నరకబోతుండగా మీరు పట్టుకుని ఆపిన మాట నిజమా? నిజమే. ముద్దాయికి మీకు మధ్య ఉన్న సంబంధం ఎటువంటిది? ఆమె నా కన్న తల్లి. ఆవిడ మీ కన్న తల్లి అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుగా లేదు? నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పడానికి, సిగ్గుపడి అబద్ధం చెప్పడానికి కాదు. పోనీ, మిమ్మల్ని కన్నది ఒక హంతకురాలని తెలిసి మీకు అసహ్యం వేయటం లేదు? లేదు. ఎందుకని? నన్ను కన్న సమయంలో ఆవిడ హంతకురాలు కాదు కనుక. ఓకే ఓకే, ఇప్పుడు ఆవిడ హంతకురాలని తెలిసి మీకు బాధ వేయటం లేదు? లేదు. ఎందుకని? క్రూర జంతువు అయిన పెద్ద పుల్ని వేటాడితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు శిక్ష వేయిస్తారు. కానీ అదే పెద్ద పులి మనుషులను చంపుతూ మేనేట్లుగా మారిన మరుక్షణంలో దాన్ని కాల్చి చంపిన వారికి బహుమతి ఇస్తారు. నా దృష్టిలో ఈ బసవప్ప ఒక మేనేజర్. అలాంటి వాణ్ణి చంపబోయిన నా తల్లిని చూసి గర్వపడతానే కానీ బాధపడను. అంటే మీ తల్లి చేయబోయిన హత్యను మీరు సమర్థిస్తున్నారా? మిమ్మల్ని అర్థం చేసుకోమంటున్నాను. మిస్టర్ జస్టిస్, ముద్దాయి కొడుకైన ఈ బోసుబాబు తన తల్లి చేసిన నేరాన్ని ప్రోత్సహించిన వాడవుతున్నాడు, కనుక ఇతను కూడా శిక్షారుడవుతాడని మనవి చేస్తున్నాను. మిస్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, నాకు తెలియంది కాదు మీ న్యాయశాస్త్రం, నాకు తెలియంది కాదు మన భారత శిక్షాస్మృతి. నా తల్లి చేసిన నేరానికి కారణం తెలుసుకోమంటున్నాను. న్యాయమూర్తి గారు, నేరం చేసిన వ్యక్తికి మీరు జైలు శిక్ష ఎందుకు విధిస్తున్నారో దయచేసి తెలియజేస్తారా? ఆ నేరస్తుడి మనఃప్రవృత్తిలో శిక్షాకాలంలో మార్పు వస్తుందని. కానీ నా తల్లి మనఃప్రవృత్తిలో 14 సంవత్సరాలుగా మార్పు రాలేదు. మీ న్యాయస్థానం విధించిన శిక్ష సంపూర్ణంగా పూర్తి చేసిన ఆవిడ ఆలోచన సరణిలో మార్పు లేదు. ఇది మీ న్యాయశాస్త్రం తప్పంటారా? అప్పుడు మీ తీర్పు తప్పంటారా? ఆలోచించండి న్యాయమూర్తి గారు. తన కళ్ల ముందే తను నమ్మిన వాళ్లను ఘోరంగా క్రూరంగా దారుణంగా హత్య చేసిన ఆ నరరూప రాక్షసుడు శిక్ష తప్పించుకుని నిర్దోషిగా తిరుగుతున్నాడు. ఈ నిజాన్ని భరించలేక శిక్ష అనుభవిస్తున్న కాలంలో మానసిక పరివర్తనను పొందవలసిన నా తల్లి కోర్టు ఇవ్వలేని తీర్పు తానే ఇవ్వాలని, ఆ రాక్షసుని హతమార్చాలని మానసిక ఉద్వేగానికి గురైంది. తను ఏం చేస్తున్నదో తెలియని ఆవేశంలో వారి మీద విరుచుకుపడింది. ఇప్పుడు హత్యా ప్రయత్నం కింద మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆవిడకి మీరు కఠిన కారాగార శిక్ష విధిస్తే ఆవిడలో మార్పు వస్తుందా? లేక తిరిగి రాగానే మళ్ళీ ఆ బసప్పను చంపాలని చూస్తుందా? అందుచేత నా తల్లి చెప్పిన నిజాన్ని బయటకు తీయడానికి ప్రయత్నించండి. ఈ హత్యలు బసవప్పే చేశాడని రుజువైతే ఒక హంతకుడు ఉరికమ్మ నుంచి తప్పించుకుపోతున్నాడన్న తపనతో తాను హంతకురాలుగా మారిపోతున్న ఒక అభాగ్యురాలిని కాపాడిన వారవుతారు. రాజేశ్వరి, నువ్వు చెప్పినది వాస్తవమని చెప్పడానికి ఆ సంఘటన జరిగినప్పుడు చూచిన సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఎవరు? వాచ్మెన్ కొండయ్య భార్య సావిత్రి. ఆమెను కోర్టుకు పిలిపిస్తే వాస్తవం మీకే తెలుస్తుంది. సావిత్రికి సమన్ను పంప.